లాల్ బహదూరి శాస్త్రి ఆయన ఒక గౌర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కొడుకు అమెరికా నుండి వచ్చిన తర్వాత నానా నానా అంటారు మీరు కూడా చిన్నప్పుడు మీ నాన్నగారు సైకిలో బైకో ఉండేది అనుకుందాం అంటే మీ గురించి నాకు తెలియక ఏదో మాట్లాడేస్తున్నాను అన్నయ్య గారు మీ నాన్నగారు ఎక్కడైనా ఫారెన్నో లేదా ఇంకొక ఊరు వెళ్ళిన తర్వాత మీ బైక్ తీసుకొని నేర్చుకొని మీరు వచ్చిన తర్వాత నానా ఈ స్కూటర్ని నేను నేర్చుకున్నాను అని మీరు ఎప్పుడు అనలేదా నేనైతే మా నాన్న సైకిల్ నేర్చుకుని మా నాన్న కదా అట్లాగ కారు నేను నేర్చుకున్నాను అనంట లాల్ బహద్రి సార్ అలా చూసి డ్రైవర్ని పిలిచి ఏ కారు నేర్చుకున్నట్టే ఈ కారే నేర్చుకున్నారు సార్ అని అంట ఇది ప్రభుత్వం కారు ప్రభుత్వం కారు మనం వాడకూడదు అది ప్రభుత్వం కోసమే వాడాలి ఈ కారు వాడకూడదని వాళ్ళ భార్య నగలు పెట్టి ప్రభుత్వాన్ని గట్టించాడంట లాల్ బహదర్ అంటే అలాంటి యొక్క త్యాగాలు చేసిన వాళ్ళ గురించి మనం వినలేము సార్ మన ప్రజలు నిజంగా ఎంత గొప్ప మహానుభావులు అంటే ఇప్పుడు కూడా కరోనా వైరస్ వచ్చిందనుకో కరోనా వైరస్ వల్ల ఇంట్లో ఉన్నారనుకో చిరంజీవి పిత్తాడు తెలుసా మాట్లాడద్దండి అందరూ ఆగండి కొంచెం సౌండ్ పెట్టు చిరంజీవి పిత్తాడా అత్తర వాసన వచ్చి ఎంతో ఆనందంగా చూస్తారంటే ఇట్లాంటివి కావాలి సార్ ప్రజలకి ప్రజలకి మంచివి అసలు సినిమా వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలని ఒకటి చెప్పని సార్ ఈరోజుటికి సార్ సికింద్రాబాద్ స్టేడియంలో క్రికెట్ నేర్పిస్తాడు సార్ ఆయన కళ్ళు లేవు సార్ ఆయన కోచ్ తెలుసా సార్ ఆయన కొన్ని చెప్తే యాభై మందే చూశారు బ్రదర్ యూట్యూబ్లో ఎవర్స్ ఎంతమంది అంటే యాభై మంది శ్రీరెడ్డి మాట్లాడితే కోటి మంది చూస్తారు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.